మనది ఏమన్నా సొమ్ము పోతే కంప్లైంట్ ఇస్తేందుకు పోలీస్ స్టేషన్ పోతాం. పోలీస్ వాళ్ళుండి పోయిన సొమ్ము ఏంది, ఎప్పుడు పోయింది, ఎట్లా పోయింది అన్న వివరాలన్నీ రాసుకొని ఎంక్వైరీ చేస్తాం, దొరకబట్టిస్తాం అని పంపిస్తారు. అయితే గా సూర్యాపేట జిల్లా గరడేపల్లి పోలీసుల కదా గమ్మత్తే ఉన్నదుల్లా. సార్ మా వస్తువులు పోయినాయి సార్ అని పోలీస్ స్టేషన్ పోతే బాధితులతోనే ఎంత పద్ధతిగా ఎంత మర్యాదగా మాట్లాడుతున్నారో తెలిస్తే మూర్చ పోతాం. బాయిల కాడ మోటార్లు కొట్టేస్తున్నారట దొంగ బద్మాషోలుగా. ఈ గడ్డం యాదగిరి రెడ్డన్నంలో బాయి కాడ పెట్ట రెండు మోటార్లు పోయినాయట. సరే ఒకటి పోయిందంటే ఏమో అనుకోవచ్చు, రెండింటికి రెండు పోతే ఎట్లా అని ఆయన గరిడేపల్లి పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇద్దామని వస్తే ఇక్కడ కంప్లైంట్ చేస్తే నిన్న నేను సార్ దగ్గర పోతే చేసిన మెట్లెక్కగానే నువ్వే ఎందుకు వచ్చినావంటే సార్ ఇక్కడ దొంగలు మా మోటార్లు వేసపోయారంటే నువ్వే దొంగలు నువ్వునేట్టున్నావు ఈ మోటార్ అవతలకెళ్ళని మాట్లాడింది. ఆహా ఎంత పద్ధతిగా మాట్లాడిండు కదా పోలీసు వాళ్ళు, కానీ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే మాటకు పరాకాష్ఠే ఇదైతే. నీ అన్యాయం సలగుండా, నువ్వే దొంగలు ఎక్కున్నావు అని గెదిమిండట ఆ పోలీస్ ఆయన. అంటే దొంగల ముఖ చిత్రాల మీద పిహెచ్డి రీసెర్చ్ ఏమని చేసిండ ఇట్లా పోలీస్ సార్ ఎవరో. కానీ ఇక ఈ పెద్ద మనిషి పేరు షిన్నెంక్ అన్నట, ఈయనవి కూడా రెండు మూడు మోటార్లు పోయినాయట కంప్లైంట్ ఇద్దామని పోతే. నైట్ టైంలో ఏం సార్ మరి ఇన్ని మోడల్ బాయ్ ఇది ఏం పరిస్థితి అంటే ఎవరి మీద అనుమానిస్తావా, ఎట్లా చెప్తావా, అనుమానిస్తే వాటి మీద ఏమైనా ఇంకోటి కేసులు ఉన్నాయా, లేవు లేని వాళ్ళని ఎట్లా పట్టుకొస్తావా, మరి నీ మోటార్లు పోతే నీ బాధ్యత ఎట్లా కాగలుగుతాం, మరి మోటార్లు పోతుంది సార్ ఏం చేయమని అంటే పోయి ఆడ పడుకొని పట్టుకోవాలయా. ఆగనట, పోయి బాయి కాడ వండుకొని దొంగలను పట్టుకోమని ఉచిత సలహా ఇస్తున్నారట పోలీసు వాళ్ళు. దొంగ ఒకటి బట్టి చేసుకొస్తే వాడు పారిపోయిందని చెప్తున్నారు, మరి వాడు పారిపోవడానికి కారణం ఏంది, ఎందుకు పారిపోతాడు, మరి ఏంటంటే ఎడిపోయింది ఏంటని మీరు వస్తే ఏ మీరు ముందు బయట చెప్పారు తర్వాత మాట్లాడదామంటున్నారు, మరి మీరు ఏం చేయాలి మా పరిస్థితి మా పద్ధతులేంది. ఆల్రెడీ ఒక దొంగని దొరకబట్టి పట్టుకొచ్చి పోలీసు వాళ్ళకి అప్పచెప్తే వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి గోడ దొంగి జంప్ అయ్యిందని చెప్తున్నారట. అంటే దొంగలను పట్టుకోరు, పట్టించిన దొంగలను పారిపోకుండా ఆపలేరా అని అంటుర్రు ఈ మోటార్లు కూడా పట్టుకున్న బాధిత రైతులు. మోటార్లకి వెళ్ళి వైండింగ్ గడ్డలు కూడా విక్కపోతున్నారట. మళ్ళీ మోటార్లు కొనాలంటే 30,000కి వెళ్ళి 50,000 అవుతుందట. ఎంతన్నా కానీ మీకు మీరే దొంగలకు కావాలి ఉండాలని చెప్పుడే చిత్రమైన కానూన్ అనిపిస్తుందిలే.